పరాభక్తంటే జ్ఞానమేనండి. పరాభక్తంటే జ్ఞానం, జ్ఞానంతో సమానం. జ్ఞానానికి పర్యాయ పదం పరాభక్తి. భక్తి అంటే ప్రేమ అండి. అసలు ఇప్పుడు మీరు మీ సబార్డినేట్స్ పట్ల ఏమైనా ప్రేమగా ఉంటే అది దయ అంటారు. భగవంతుడి పట్ల ప్రేమగా ఉంటే భక్తి అంటారు. అంతే తేడా. చైతన్య స్థాయిలో ఉండడం మనకంటే తక్కువ, చైతన్య స్థాయిలో మనకు తక్కువ, మనకంటే తక్కువ స్థానం చూపించే ఇష్టాన్ని ఏమంటారు? ఇష్టాన్ని ఏమంటారు అంటే దాన్ని ప్రేమ అంటారు. దాన్ని ఏమంటారు? దయ అంటారు. దాన్ని ఏమంటారు? దయ అంటారు. భగవంతుడి మీద మనం చూపించే ప్రేమని భక్తి అంటారు. అంటే అక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ భగవంతుని పూజించడం మనం వాటిలో అనురాగం భక్తి అవుతుందని పరాశరి మహర్షి చెప్పాడు. అంటే ఇక్కడ ఏమి లేదండి. భగవంతుని పట్ల మనకి ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే కష్టం ఉండదు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. మనకి భగవంతుని పట్ల కనుక ఇష్టం ఉంటే అది భక్తి, అది భక్తిలోకి వస్తుంది. అనురాగం ఉంటుంది ఇక్కడ. అనురాగం ఇక్కడ ఇక్కడ భగవాన్ సిద్ధాంతం తలకిందులుగా ఉంటుంది. భగవంతుని సిద్ధాంతం తలకిందులుగా ఉంటుంది. తలకిందులు అంటే విభక్తి నాడుకు భక్తి కానీ విభక్తి నాడుకు భక్తి అంటున్నారు. నువ్వు నీ స్వరూపంగా, నీ స్వరూపానికంటే భిన్నంగా ఉన్నాం అనుకుంటున్నావు. అంచేది భక్తి అనేది అసలు భిన్నంగా లేవని చేసినప్పుడు భక్తి ఏంటి? అనురాగం నీ మీద నీకు అనురాగం ఏంటి? ఇతరుల మీద అనురాగం, నీ మీద నీకు అనురాగం ఏంటి? నీ మీద నీకు భక్తి ఏంటి? అంటే భగవంతుడు నీ స్వరూపంలోనే ఈ జగత్తు జీవుడు భగవంతుడి కల్పించారు. కల్పించారు అది జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా నీ స్వరూపంలో కల్పించారు. అయితే భగవంతుడు నీకంటే భిన్నంగా ఉన్నాడు అని అనుకుంటున్నావు కాబట్టి ఆయన పట్ల నువ్వు ప్రేమ చూపించడం భక్తి. యోగం లేని వాడికి యోగం ఏంటి? యోగం అంటే యోగం. యోగం లేని వాడికి యోగం అంటే విభక్తి ఉంటే భక్తి. అలా విభక్తి లేనప్పుడు భక్తి అంటే